పక్కన పెట్టి ఆక్రోశం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇందాకన్నట్టుగా రిటైర్డ్ టీచర్స్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ సామాజిక పింఛన్లే బెటర్గా ఉన్నాయి, మరి మా పరిస్థితి ఏంటి అనుకునే పరిస్థితి, ఓ దుస్థితి. నాగభూషణం గారు నమస్కారం. విజయ్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, ఈ రోజున ఎంప్లాయీస్ పరిస్థితి ఎలా ఉందంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత దౌర్భాగ్యంగా ముఖ్యంగా టీచర్లు అసలు వాళ్ళకి ఎంత మానసికంగా టార్చర్ అనిపిస్తున్నారంటే, నాకు జనరల్ గా జిల్లా పరిచయం చేసేటప్పుడు రోజు ఫోన్ లో మాట్లాడుతుంటారు, మా విషయాలు మాట్లాడు. రిటైర్ అయిన వాళ్ళకి పిఎఫ్ రాకపోతే, పెన్షన్ రాకపోతే వాళ్ళకి మినిమం మెడిసిన్స్ కానీ లేదా కరెంట్ బిల్లులు కానీ, చాలా మంది అందరికీ పిల్లలు బాగా సక్సెస్ అయి ఉండేవాళ్ళు, దీని మీదే బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగస్తులకి ఇప్పుడు ట్రాన్స్ఫర్లు అన్ని ఇప్పుడు మామూలుగా అయితే జూన్ జూలైలో చేస్తాం, ఇప్పుడు ఈ జనవరిలో చేస్తామని చెప్పి వాళ్ళని భయపెడతా ఉన్నారు. అంటే ఎవరైతే ఇవాళ టీచర్లు ఉన్నారు, రేపు ఎలక్షన్ల కోసం వీళ్ళందరినీ కూడా డ్యూటీలు తప్పించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఆ సచివాలయ ఎంప్లాయీస్ ఎవరో ఒకరు వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని ఎలక్షన్ డ్యూటీ వేయాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచనతో వాళ్ళ టీచర్ల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఇవాళ వాళ్ళకి బీపీ షుగర్లు వస్తూ ఉన్నాయి, ఏది 35 ఏళ్ళకి కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు కూడా. ఇదివరకు టీచర్స్ ఉద్యోగం అంటే చాలా హ్యాపీగా ఉండేది, ఎందుకంటే వాళ్ళకి సంవత్సరానికి 220 రోజుల కంటే ఎక్కువగా క్లాసులు ఉండవు, మిగతా రోజులు సెలవులు ఉంటాయి, సమ్మర్ హాలిడేస్, దసరా హాలిడేస్, సంక్రాంతి అని రకరకాలుగా. అటువంటిది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతం పడితే చాలు అనే పరిస్థితి తీసుకొచ్చారంటే, ఇవాళ ఏ ఎంప్లాయీకైనా సరే ఐఏఎస్లతో సహా ఇది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే అసలు ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఫస్ట్ ఏ పథకం చేయాలన్నా ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ముందు వాళ్ళు పనిచేయాలి, వాళ్ళకే జీతాలు లేని పరిస్థితులు వాళ్ళు ఉన్నామంటే దారుణమైన పరిస్థితి. సరిగా రెండోది వచ్చేటప్పటికి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ వెహికల్ వాడుతున్నాడు, ఆయన ఏ బట్టలు వేసుకున్నాడు, ఆయన వాళ్ళు ఏం తిన్నాడు, ఇది వాళ్ళకుండా ఎజెండా ఏంటంటే ఒక నాయకుడిని ప్రజల్లో తిరగకుండా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన. ఇంకా చెప్పాలంటే ఇక TV5, ABN, ETV ఎక్కడికి వెళ్ళిన ప్రజలు ఎవరైనా సరే డయాస్ మీద పబ్లిక్ లో ఒక 10,000 మంది 50,000 మంది ఏం మాడతా ఉండే సమస్యల గురించి నీకు అద్దేస్తాను, నేను ఇచ్చేస్తాను, అది మాట్లాడుకుంటాం, నేను పలానా ఛానల్స్ బ్యాన్ చేస్తాను, పలానా ఛానల్స్ అది అసలు జర్నలిజం గురించి అంటే మన ఈ వ్యవస్థను నడిపించేది ఏమిటి. 4 ఎస్టేట్స్ అనేది మనకు ఎప్పుడో చదువుకుంటాం చిన్నప్పటి నుంచి కూడా, అవన్నీ మానేసి వాటి గురించి మాట్లాడు. ఇంకా చెప్పాలంటే ఇక పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఏది గాలి నీరు భూమి, వీళ్ళు భూమిని కనుక ఏ విధంగా వాడుకుంటున్నారు వాళ్ళు మీరు చూస్తూ ఉన్నారు, మట్టి, అదేవిధంగా ఇసుక, అసలు ఒకటి కాదు ఆక్రమణలు, ఈ పట్టాల పేరుతో భూస్కాములు చేయటం, అదేవిధంగా ఈ సర్వే పేరుతో నంబర్లు తొలగించేయటం, చుక్కల భూములు అని చెప్పి ఆ విధంగా భూమిని మొత్తం కూడా వీళ్ళ స్కాములతోనే తెస్తా ఉన్నారు. సరే ఇక గాలి మీరు ఎందా చెప్తున్నారు, విండ్ ఎనర్జీది గ్రీన్ ఎనర్జీ అని చెప్పి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ చుట్టాలకి విజయసాయి రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా పంచి పెడతాం. యాక్చువల్గా రైతులకి కనుక వాళ్ళ ఖాళీ భూముల్లో కనుక ఇస్తే ఎకరానికి 30,000 వస్తుంది బెనిఫిట్ అనే ఒక స్కీమ్ ఉంది, దాన్ని ఆ స్కీము మామూలుగా డైరెక్ట్గా ఏ రైతుకి ఆ రైతుకి ఇస్తే కనీసం చాలా చోట్ల నేను చోట అది పెట్టుకుంటే ప్రతి సంవత్సరం కూడా ఇన్కమ్ వస్తుంది, అది వేరు. ఇప్పుడు ఇదంతా కార్పొరేట్ స్టైల్లో తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ నేను చెప్పినట్టుగా సోలార్ ఇదే పరిస్థితి. ఇక తర్వాత ఇక నీరు మీకు తెలియదే ఉంది, గత 4 సంవత్సరాల్లో 1 ఎకరానికి ఎక్కడైనా నీళ్ళు ఇచ్చారా ఈ రాష్ట్రంలో? ఒక కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక తీసుకున్న పోలవరం ప్రాజెక్ట్ని వీళ్ళు సరిగ్గా డిజైన్లు సరిగ్గా ఫైనల్ చేయక, లేకపోతే ఇచ్చిన రిపోర్ట్స్ యూస్లు పంపించకుండా దాన్నే పక్కన పెట్టి టైం పాస్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు చేయాలంటే ముందు వీళ్ళు ఖర్చు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఆ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టాలి, ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ చేస్తుంది, కానీ ఎక్కడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇక తర్వాత ఇక ఆకాశం ఆఖరిది, ఇక ఏ పంచభూతాల్లో ఋషికొండ ఎక్కడో ఆకాశం ఎత్తున ఉంటుంది, దాన్ని కూడా గుండు కొట్టించినట్టు కొట్టించారు. యాక్చువల్లీ చెప్పాలంటే మొన్న ఎన్విరాన్మెంట్ ఆయన వచ్చారు విశాఖపట్నం, వచ్చి ఆయన చెప్తా ఉన్నారు కడుపు తరుక్కుపోతా ఉన్నాయి, ఎందుకు మీకు అక్కడ ఆకాశం ఎత్తున్నటువంటి పర్వతాలుంటే సముద్ర పొట్టు ఉన్నటువంటి సముద్రం గాలులను ఆపుకోవడానికి కానీ నేచర్ వర్షాలు పడతాను కానీ అదేదో ఉపయోగపడే ఆ కొండలు నేచర్ మన ప్రకృతి సిద్ధంగా వచ్చిన వాటిని ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేయరు, అందుకేదే కదా ఫారెస్ట్ వాళ్ళు ఎక్కడ కూడా గజం కూడా తేడా వచ్చిన ఊరుకోరు. సరే ఈ విధంగా పంచిపోతాలంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయం చేసేసి ఆ విధంగా వాడుకుంటారు. ఇక తర్వాత మన శ్రీనివాస్ అన్నట్టుగా రైతుల గురించి, రైతులు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారంటే ఈ 4 సంవత్సరాల్లో
ఆయన 3,000 కోట్ల రూపాయలు అన్న తమ్ముళ్ళని మైకి టక 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 కొట్టి పరిమాల వింటున్నారా మరొకసారి వింటున్నారా అని వాళ్ళ చేత తప్పట్లు కొట్టించుకొని 3,000 రూపాయలు మీకు ధాన్యం కావచ్చు కూరగాయలు కావచ్చు పండ్లు ఇవాళ టమాటాలు మొన్నటి వరకు పోసి రోడ్ల మీద బారబోసి వంగ తోటలు ఇవాళ చేలోనే వదిలేస్తున్నారు కూరగాయలు రేట్ లేక. అంటే ఏ కూరగాయని తీసుకోండి గత 3 సంవత్సరాల నుంచి రైతులకు ఎందుకు కారణం ఎందుకంటే గిట్టుబాటు కావట్లేదంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో స్ప్రింక్లర్ కానీ డ్రిప్ కానీ ట్రాక్టర్లు కానీ టర్బైన్ పట్టాలు కానీ మిర్చి ఆరిపోసుకోవడానికి ప్లాస్టిక్ పట్టాలు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో వీళ్ళు కట్టాల్సినటువంటి 10% అమౌంట్ కూడా కట్టకపోవడం వలన కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఇవ్వాలి అంటే అది ఒక అడ్డంకి అయిపోయింది. ఎందుకంటే వీళ్ళ పర్సంటేజ్ వీళ్ళు కట్టి అన్ని స్టేట్లు కట్టుకుంటున్నాయి 1,00,000 కోట్ల రూపాయలు అన్ని స్టేట్లు కలిపి ఈ సబ్సిడీలు తీసుకుంటే మన దగ్గర ఆ డబ్బులు ఎక్స్ట్రా అయ్యాయి. అదేవిధంగా ఇవి కాక రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ట్రాగా విత్తన సబ్సిడీ ఇస్తూ ఉండేవాళ్ళు లేకపోతే కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఏది మినరల్స్ కూడా సప్లై చేస్తుంటారు అసలు అవన్నీ అట్టకు తీసేశారు. ఇవాళ ఆవులకు కావలసినటువంటి మీకు కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఇది ఆవులకి ఇంతకు ముందు ఫ్రీగా మినరల్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇచ్చేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఆ స్కీమ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసేసి 20% రైతుల చేత డబ్బులు కట్టండి అని చెప్తా ఉన్నారు. దీని కారణం ఏంటండి 20% ఎందుకు కట్టాలి? అసలు లాస్ట్ 20 వరకు ఉంది, ఈ సంవత్సరం మీరు సరిగ్గా చెప్పుకోవటం వలన ఇవాళ ఆ స్కీమ్ 25% డబ్బులు కట్టండి. ఎంత ఇబ్బంది అండి రైతులకి? అంటే ఇవాళ గొర్రెలు ఆవులు వీటికి ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ అండి. ఎందుకు చెప్తున్నానండి విజయ్ గారు, పబ్లిక్ లో తెలియట్లే వాళ్ళు గొర్రెలకి వ్యాక్సినేషన్ ఇప్పించాలన్నా వాళ్ళకి ఆ మెడిసిన్స్ ఆ ఫుడ్ ఫాడర్ ఇస్తేనే. ఉద్యమించండి నాగభూషణం గారు, మీరు అందరు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమించండి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మీరు జిందాక అన్నట్టుగా స్ప్రింక్లర్లు ఆ వ్యవస్థ అదంతా 1,000 కోట్లు అవన్నీ ఏమైపోయి అంటున్నారు, ఉద్యమించండి మీరు. డెఫినెట్ గా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రైతులకి ఇవాళ ఏ విధమైన పరిస్థితి ఏంటంటే ధాన్యం ఎక్కడ ఇప్పుడు ఇప్పుడు దాకా మన సోదరులు అందరూ మాట్లాడుతున్నారు ధాన్యం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మొక్కజొన్నలు కొట్టే 3 నెలలకంటే డబ్బులు ఇచ్చేది రైతులకి ఇవాళ మారువాడి దగ్గర అక్కడెక్కడ అప్పులు తీసుకొచ్చి వడ్డీలు పెట్టి కడతా ఉంటే ఆత్మహత్యలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ రాష్ట్రం సాధించింది ఏంటంటే 1,650 మంది ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్ డిక్లేర్ చేస్తే ఇది మాత్రం రికార్డు సృష్టించారు. అందుకనే మనం ఈ ప్రభుత్వం చేసే పనిని మనం ఇక చెప్పుకుంటూ పోతే ఒక 10 పేజీలు కాదు 10 పుస్తకాలు రాసే పరిస్థితి వచ్చేసింది. అదే ఇక మీరు ఇంకా ఎందాక చెప్తున్నారు ఆర్బీకేలు, అవి ఆర్బీకే అంటే రైతు భరోసా కేంద్రం కదా, అది కాదు, అది రైతు భక్షక కేంద్రం. అంటే రైతుల్ని తినే కేంద్రం అది. ఎందుకు చెప్తున్నారంటే ఈ పాయింట్ ఎంత ఎంత దారుణంగా ఇందాక 10,000 చిల్లర ఉంటే ఆటిట్లో వైసీపీ కార్యకర్తలు లాస్ట్ ఇయర్ వరకు అక్కడ ఎవరైనా మొక్కజొన్నలు కానీ జొన్నలు కానీ తీసుకొస్తే వాళ్ళు, అంటే నేను ఇప్పుడు ఆ పేర్లు చెప్పట్లేదు నాకు తెలిసి ఏ కాన్స్టిట్యూన్సీలు ఎవరెవరు ఏం చేశారని, అక్కడ ఉన్న ఎమ్మెల్యే చెప్తేనే అక్కడ వాళ్ళు నంబర్ ఇస్తారు అయ్యే కొంటారు. అవి ఎంత కొంటారు, మా జొన్నలు 1,400 రూపాయలు ఉంటే వీళ్ళు 1,200 కొంటారు ముందుగా అవే జొన్నలు అక్కడే పేరు మార్చేసి వీళ్ళు 1,400 రూపాయలు గవర్నమెంట్ సప్లై చేస్తారు. అంటే 200 రూపాయలు ఒక్కొక్క బస్తాకి వాళ్ళు డబ్బులు సంపాదించుకొని 1,00,000 టన్నులు ఈ మొక్కజొన్నలు జొన్నలు కూడా వీళ్ళు బ్రోకరేజ్ చేసుకునేటువంటి పరిస్థితి మనం చూసాం. నేను కూడా కంప్లైంట్ చేసి లాస్ట్ టైం అక్కడ సివిల్ సప్లైస్ కమిషనర్స్ కి వీళ్ళందరికీ జరుగుతుందా అని, వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళు మాట్లాడితే వాళ్ళందనే పరిస్థితి, పోలీసులు అంటున్నారు మళ్ళా సిబిఐ వాళ్ళ మీద కేసులు పెడతారు వీళ్ళు, ఐఏఎస్ల మీద లేకపోతే నచ్చకపోతే తీసి పక్కన పడేస్తారు.